తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయానికి క్యూ కట్టారు ఉభయ గోదావరి జిల్లాల ఎమ్మెల్యేలు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలతో వేర్వేరుగా సమావేశం కానున్నారు సీఎం జగన్. క్యాంప్ కార్యాలయానికి వచ్చిన వారిలో మంత్రి చెల్లుబోయిన వేణుతో పాటు ఎంపీలు మార్గాని భరత్, వంగా గీత, పిల్లి సుభాష్ చంద్రబోస్ ఉన్నారు. ఇక వీరితో పాటు ఎమ్మెల్యేలు జ్యోతుల చంటిబాబు, పెండెం దొరబాబు, పర్వత ప్రసాద్, ఎలీజా, బాలరాజు ముఖ్యమంత్రిని కలిసేందుకు క్యాంప్ కార్యాలయానికి వచ్చారు. మరింత సమాచారం మా ప్రతినిధి దుర్గాను అడిగి తెలుసుకుందాం. దుర్గా, సంధ్య, ఉమ్మడి గోదావరి జిల్లాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే తమకు టికెట్ లేదని తెలిసిందో, దాంతోపాటు ఎవరికైతే మార్పులు చేర్పులు జరుగుతున్నాయి ఆ స్థానాలకు సంబంధించినటువంటి ఇన్ఛార్జీలు, అక్కడ ఉన్నటువంటి మంత్రులు కానివ్వండి లేదంటే ఎమ్మెల్యేలు కానివ్వండి, వీళ్ళంతా కూడా తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి క్యూ కట్టారు. కొద్దిసేపటికైతే అందరూ కూడా ఒక్కొక్కరుగా తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. సీఎం జగన్ వీళ్లతో 1-to-1 మాట్లాడబోతున్నారు. వేరువేరుగా సీఎం జగన్ సమావేశాలు నిర్వహించబోతున్నారు. ముఖ్యంగా వీళ్ళందరికీ కూడా తాడేపల్లికి రావాలంటూ కూడా పిలుపు వెళ్లడంతోనే వీళ్ళందరూ తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి రావడం జరిగింది. అయితే ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించినటువంటి, అంటే ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో మొత్తం ఉన్నటువంటి స్థానాల్లో 6 సిట్టింగులకు పూర్తిగా టికెట్లు లేవని అధిష్టానం చెప్పినట్టుగా సమాచారం మనకు అందుతుంది. అందులో భాగంగానే వీళ్ళంతా కూడా తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి ఈరోజు వచ్చినట్టుగా తెలిసింది. ఇందులో భాగంగా ప్రధానంగా ఇప్పుడు క్యాంపు కార్యాలయానికి వచ్చినటువంటి జ్యోతుల చంటిబాబు, అదేవిధంగా పెండం దొరబాబు, పర్వత ప్రసాద్ ఈ ముగ్గురుకు కూడా టికెట్ లేదని ఇప్పటికే అధిష్టాన పెద్దలు చర్చించారు, ఆ విషయాన్ని వాళ్ళకి చెప్పారు. దాంతోపాటు సీఎం జగన్ కూడా మరోసారి సమావేశమై వాళ్ళకి ఒక క్లారిటీ అయితే ఇవ్వబోతున్నారు. ఇక వెస్ట్ గోదావరికి సంబంధించినటువంటి తెల్లం బాలరాజు, అలాగే ఎలీజా ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా క్యాంపు కార్యాలయానికి రావడం జరిగింది. వాళ్ళతో కూడా సీఎం జగన్ వేరువేరుగా సమావేశమయ్యి వచ్చే ఎన్నికల్లో తమకు టికెట్ ఇవ్వట్లేదు అనే విషయాన్ని సీఎం జగన్ చెప్పబోతున్నారు. ఎందుకు టికెట్ ఇవ్వలేదు, ఏ విధమైనటువంటి పరిస్థితులు అక్కడ చోటు చేసుకున్నాయి, దీంతోపాటు టికెట్ ఇవ్వకపోయినా పార్టీలో తమకు మంచి స్థానం ఉంటుందంటూ కూడా సీఎం జగన్ అయితే బుజ్జగించే ప్రయత్నం అయితే చేస్తారు. దీనిలో భాగంగానే ఎంపీలు కూడా ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా మార్గాని భరత్, వంగా గీత, అలాగే పిల్లి సుభాష్ చంద్రబోస్ ఈ ముగ్గురు కూడా వచ్చారు. వీళ్లతో పాటు మంత్రి చెల్లుబోయిన వేణు కూడా క్యాంపు కార్యాలయానికి రావడం జరిగింది. అయితే వీళ్ళకి సంబంధించి అయితే మార్పులు చేర్పులు అనేవి కూడా ఉన్నాయి కాబట్టి వీళ్ళంతా కూడా రావడం జరిగింది. వీళ్ళకి సంబంధించి వేరువేరుగా సీఎం జగన్ మాట్లాడబోతున్నారు. అయితే మొత్తం ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించినటువంటి మొత్తం 6 సిట్టింగులకు ఈ ఎన్నికల్లో టికెట్ లేదని ఒక సంకేతం ఆల్రెడీ అధిష్టానం ఇచ్చింది. దానికి సంబంధించినటువంటి అధికార ప్రకటన అంటే మొత్తం ఉభయ ఉమ్మడి గోదావరి జిల్లాలకు సంబంధించినటువంటి ప్రకటన ఈ రోజు రాత్రికి లేదంటే రేపు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక కోనసీమకు సంబంధించి ప్రస్తుతానికి అయితే పీగనవరం నియోజకవర్గం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు టికెట్ లేదని ఆల్రెడీ సమాచారం ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఆయన రేపు సీఎం జగన్ ని కలవబోతున్నారు. ఇక మరొక మంత్రి పినిపే విశ్వరూప్ కూడా స్థానచలనం అయితే ఖచ్చితంగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇలా ఉమ్మడి గోదావరి జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలంతా కూడా సీఎం జగన్ తో సమావేశం వేరువేరుగా జరుగుతుంది. ఈ రోజు రాత్రికి లేదంటే రేపు ఈ మొత్తం ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించినటువంటి మార్పులు చేర్పులకు సంబంధించినటువంటి ప్రకటన వచ్చే అవకాశం కనిపిస్తుంది సంధ్య. అయితే దుర్గా, మనం చూసినట్లయితే ఉభయ గోదావరి జిల్లాల్లో వచ్చేటువంటి సీట్ల సంఖ్యకు సంబంధించి మొత్తం అంటే స్టేట్ కి సంబంధించిన భవిష్యత్తు కూడా ఆధారపడి ఉంటుంది అనేటువంటి ఇది కూడా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఒకవేళ ఇన్ఛార్జీలను మార్చినా లేకపోతే టికెట్ ఆశించేటువంటి వాళ్ళని మార్చినా కూడా పక్క పార్టీలకు వెళ్లకుండా ఎలాగా వాళ్ళని హోల్డ్ చేసేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అనుకోవచ్చు. అంటే ఖచ్చితంగా, ఎందుకంటే గోదావరి జిల్లాలంటే చాలా బలమైనటువంటి జిల్లాలు, అక్కడ మెజార్టీ ఏ పార్టీకి అయితే వస్తుందో ఆ పార్టీయే అధికారంలో ఉంటుందనే సాంప్రదాయం చాలా ఏళ్లగా జరుగుతుంది. అదే కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. గతంలో కూడా టీడీపీకి 2014 ఎన్నికల్లో భారీ మెజార్టీ ఆ జిల్లాల్లో వచ్చింది కాబట్టి ఆ టీడీపీ ప్రభుత్వంలో ఉంది. అదేవిధంగా 2019 ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్సీపీకి భారీ మెజార్టీ ఆ జిల్లాల్లో వచ్చింది కాబట్టి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ప్రస్తుతం అయితే గవర్నమెంట్ లో ఉంది. దీంతోపాటు గతంలో వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాల్లో కూడా అదేవిధంగా ఆ సెంటిమెంట్ సాంప్రదాయం అనేది కొనసాగుతూ వస్తుంది. ఇందులో భాగంగానే ప్రస్తుతం టీడీపీ, జనసేన రెండు పార్టీలు పొత్తు ప్రభావం అనేది ఆయా జిల్లాల్లో ఎక్కువగా ఉంటుంది కాబట్టి వైసీపీ దీనిపైన ప్రత్యేకమైనటువంటి శ్రద్ద పెట్టింది. ఈ ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించినటువంటి రీజనల్ కోఆర్డినేటర్ గా సీఎం జగన్ కి అత్యంత సన్నిహితుడిగా ఉన్నటువంటి ఎంపీ మిథున్ రెడ్డి గారు చెప్పారు. ఆయన సారథ్యంలోనే పూర్తిగా అంతా కూడా ఈ కసరత్తు అంతా కూడా జరుగుతుంది. దీంతోపాటు సీఎం జగన్ కూడా చాలా ప్రతిష్టాత్మకంగా చాలా ఫోకస్డ్ గా ఈ రెండు జిల్లాలపై కూడా
పెట్టినట్టుగా మనకి తెలుస్తుంది. ఎందుకంటే టీడీపీ జనసేన పొత్తు ప్రభావం కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి బలమైనటువంటి అభ్యర్థులనే బరిలోకి దించాలి, ఖచ్చితంగా గెలిచే ఉన్నటువంటి అభ్యర్థులను మాత్రమే బరిలో పెట్టాలనే ఒక లక్ష్యంతో ఈ మార్పులు చేర్పులు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఆరుగురు సిట్టింగులకి పూర్తిగా టికెట్ లేదనే ఒక సమాచారం అయితే మనకి చాలా పక్కాగా అందుతుంది. దీంతోపాటు మార్పులు చేర్పులు కూడా భారీగా ఉంటాయి, ఇద్దరు మంత్రులకు స్థానచలనం కలుగుతుంది, దాంతోపాటు ఎంపీలు కూడా ఈసారి ఎమ్మెల్యేలుగా వచ్చే పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఉదాహరణకు మార్గాన్ని భరత్తో పాటు పిల్లి సుభాష్ చంద్రబోస్ వీళ్ళిద్దరూ కూడా ఒకరు రాజ్యసభ ఇంకొకరు ఎంపీగా కూడా ఉన్నారు. మరొక ఎంపీ వంగ గీత కూడా వాళ్ళందరూ కూడా ఎమ్మెల్యేగా ఈసారి బరిలోకి దిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అంటే పూర్తిగా గోదావరి జిల్లాలపై వైసీపీ ఫోకస్ పెట్టిందని చెప్పాలి. ఖచ్చితంగా సెంటిమెంట్ అనేది చాలా బలంగా వైసీపీ కూడా నమ్ముంది, గతంలో ఉన్నటువంటి పార్టీలు కూడా నమ్మాయి కాబట్టి గోదావరి జిల్లాలో పైచేయి సాధించాలనే టార్గెట్ అయితే వైసీపీ పెట్టుకుంది. ఇందులో భాగంగానే భారీగా మార్పులు చేర్పులు అయితే చేస్తున్నారని చెప్పొచ్చు సంధ్య. ఓకే రైట్ దుర్గా.